శుభోదయం చిల్డ్రన్. ఈరోజు మనము తర్వాత ఊ అనే సౌండ్ సౌండ్లు వచ్చే మనకి పదాలని ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. ఇది మీకు అంత డీప్ మీరు ఊటగట్టే కదా సార్ ఏంటి సౌండ్లు అంటున్నారు ఏంటని మీకు అనిపించవచ్చు. డియర్ పేరెంట్స్ మీరు దగ్గర ఉంటే మీకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటో తరగతికి ఇంత స్టాండర్డ్ అవసరం లేదు, కానీ చెప్తే ఒకళ్ళన్నా అర్థం చేసుకుంటారు. పది మందిలో ఒకళ్ళకి అర్థమైనట్టే మిగిలిన అర్థమవుతుంది. కానీ ఊ ఊ ఎక్కడా లేవు, ఊ ఊ అనేది ఎక్కడా లేవు అని సౌండ్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఆ యొక్క ధ్వని ఇందులో ఉంటుంది. ఊ ఊ డూ డూలో ఎండింగ్ సౌండ్ ఊ వస్తుంది. అలాగే గురు ఊ ఊలో ఊలో ఊ సౌండ్ వస్తుంది. అలాగే ఊలో ఎండింగ్ సౌండ్ ఊ అనే శబ్దం వస్తుంది. సులు ఊలో ఊకు సంబంధించిన శబ్దం వస్తుంది. తుపా తూ ఇక్కడ తూ దగ్గర వచ్చింది, చూసారా? తుపాకీలో తూ దగ్గర ఊ సౌండ్ వస్తుంది. చూడండి జాగ్రత్త, అర్థం చేసి తూ అనేసరికి ఊ కూడా వస్తుంది. మురుగు చూడండి, ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ కూడా ఊదిలు వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, ఊ శబ్దము వస్తుంది. రెండోది ఏడోది గురువుల ఇక్కడ వస్తుంది ఊ శబ్దం. పలు కులు చూసారా, చివరి ఎండింగ్ ఊ శబ్దం వస్తుంది. ఇది నోట్ చేసుకుంది కదా మీరు, ఊరో నోట్ చేయాలి. ఏ రోజు డేట్ వేసి ఆ రోజు పెయింటింగ్ అది పెట్టి ఆ డేట్ వేసి నేను ఇక్కడ ఏమి ఎండింగ్ పెట్టినా అవన్నీ పెట్టాలి. దేని కింది పెట్టారు అది కూడా పెట్టాలి. మీరు ఖచ్చితంగా పిల్లలు ప్రతి ఒక్క నోట్బుక్లో ఇవి ఉండాలి, ఓకేనా పిల్లలు? మళ్ళా మీరు స్కూల్కి వచ్చినప్పుడు ఇవన్నీ మీ దృష్టిలో చూడడం జరుగుతుంది. రాష్ట్రం పిల్లలు అచ్చులు పళ్ళు గుణింతాలు మూడింటిని కలిపి పదాలు రాయడం తయారవుతుంది. ఇవి పదములు, ఇవన్నీ పదాలు, ఇవన్నీ పదాల కలయిక. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? ఒకటి రెండు మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి రెండు మూడు, ఓకేనా? ఈ ఆరు పదాలే ఇక్కడ ఒకదాంట్లో మూడేసి పదాలు వచ్చాయి. అంటే వాక్యం, అంటే ఒక సెంటెన్స్ వాక్య నిర్మాణంలో పదాలు ఉంటాయి. ఓన్లీ పదాల్లో మాత్రమే అక్షరాలు ఉంటాయి. ఇవి అక్షరంతో కూడిన పదం, ఇవి పదాలతో కూడిన వాక్యం. ఓకే రాసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూజ. నెక్స్ట్ ఏంటి? పూజ. ఇందులో ఊ సౌండ్ రావాలి. ఊ కాకు వస్తే ఊ ఎండింగ్ ధ్వని, చివర ధ్వని శబ్దము ఊ అనే శబ్దాన్ని, సెకండ్ ఊ శబ్దాన్ని మనం వినగలుగుతాం. ఇందులో జాగ్రత్తగా ఆలకిస్తే
ఇంకా నూరు పువ్వు ఊరుకు దూది పూలకు సూది పూలకు సూది ఒకసారి ఇందులో ఏ విధంగా ఊ అనే శబ్దం వస్తుంది చూడండి ఊ ఊ అనే శబ్దం ఇందులో వస్తుంది సెకండ్ ఊ జూ ఎండింగ్ సౌండ్ జూలో ఎండింగ్ సౌండ్ ఊ అనే శబ్దం వస్తుంది సార్ చూడండమ్మా మనకి ఈ రెండోది కుజాడి దగ్గర ఇక్కడేమో మొదటి ఊ అనే శబ్దం వస్తుంది ఇక్కడకు వచ్చేసరికి రెండవ ఊ అనే శబ్దం ఎలా వస్తుంది ఇక్కడ ఎక్కడా ఊ లేదు దగ్గర నుంచి మనకి పూలకు సుద్ధి వరకు పిల్లలు ఒకసారి చూడండి ఇది ఊ శబ్దానికి సంబంధించిన పదాలు ఇందులో ఊ శబ్దం ఉంది అలాగే ఇందులో మనకు వచ్చేసరికి ఊ అనే శబ్దం ఉంది ఎలాగో చూద్దాం పూ పూలో ఊ శబ్దం వినపడుతుందా లేదా ప్రయత్నం చేయండి మీకు మీరుగా ఎక్సర్సైజ్ చేసుకోండి అనుకుంటా కూర్చోండి ఊ అనే సౌండ్ వచ్చేంత వస్తుందా లేదా మీరు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఇందులో ఊ ఈ ఊ ఉన్నదో లేదో తెలుస్తుంది రాయకరే ధ్వని రాయకుండా అందులో ఆ శబ్దం ఉంటుంది ఓకే ఊడు ఊ అందులో చివర ఎండింగ్ ఊ అనే శబ్దం వస్తుంది అవునా ఎలాగ జూ అందులో కూడా ఊ అనే శబ్దం వస్తుంది దూ అందులో కూడా ఊ అనే శబ్దం వస్తుంది తూ ఇక్కడ కూడా ఊ అనే శబ్దం వస్తుంది నూ ఎండింగ్ సౌండ్ చూడండి ఊ అనే సౌండ్ వస్తుంది చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఎండింగ్ శబ్దం ఇది అవుతుందా లేదా మీరు మీకు మీరుగా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఊ ఇందులో పాక వచ్చి దాన్ని తీరవేస్తే ఊ అయింది కదా దీంట్లో కూడా ఊ శబ్దం ఉంది నెక్స్ట్ ఊ దీంట్లో ఊ శబ్దం వస్తుంది ఊరుకు దూ దీంట్లో ఊ శబ్దం దూది పూలకు ఇక్కడ ఊశబ్దం వచ్చింది సూ ఇంట్లో ఊశబ్దం వచ్చింది సూది పూలకు సూది ఒకసారి రాసుకున్నాము పిల్లలు రాసుకుని నేను చెప్పిన శబ్దం కరెక్ట్గా వస్తుందా లేదా అనుకుంటూ రాయండి ఒకటే నేను చెప్తా ఉంటాను మీరు రాసుకున్నాను ఊ డు మో ఊడు మో నెక్స్ట్ ఊ ఊ ఊ ఊడు ఊ ఊలో ఊ వస్తుంది చూసుకోండి ఊ డు ఊ ఊలో ఎన్ని నిమిషం ఊ వస్తుంది అలాగే గురువుల గురువుల పలుకులు వినాలి గురువుల పలుకులు వినాలి చదువులు బాగా చదవాలి ఇందులో చూడండి ఇదొక పదము ఇదొక పదము ఇదొక పదం మూడు పదాలు వచ్చినాయి ఈ సెంటెన్స్ లో అలాగే కింద ఏ నెంబర్ ఏది చూడండి చదువులు ఒక పదం బాగా పదం చదవాలి అనేది ఒక పదం ఓకేనా ఇది సింగిల్ సింగిల్ వర్డ్స్ ఇది వర్డ్స్ యొక్క కలయిక పదాల యొక్క కలయిక ఒక వాక్యం తయారవుతుంది ఓకేనా రాష్ట్రంలో ఇక్కడ కూడా పూజ ఊరు జూలు తూది తూనీగా నూరు ఊరు ఊరుకు తూది పూలకు సూది అక్కడ ఏముందో అదే చదవాలి అంతేగాని పువ్వు అని చదవకూడదు పువ్వు అంతే ఊరుకు తూది పూలకు సూది ఒకేనా పిల్లలు ఒకసారి రాసుకోండి పిల్లలు రాసుకుంటే మళ్ళా నెక్స్ట్ కూడా తర్వాత ఊ అయిపోయిన అరువులు ఏ గురించి చెప్తాను ఓకేనా